పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సిపి అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు బహిరంగ లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు ప్రలోభాల పర్వాన్ని కూలంకషంగా లేఖలో వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాలేదని రాష్ట్రపతికి రాసిన లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాడని, అసలు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అనేది లేకుండా పోయిందని జగన్ ఆరోపణ. సభలో విపక్షాలను మాట్లాడకుండా చేసి గొంతు నొక్కేస్తున్నారని, అంతేకాకుండా శాసనసభ సమావేశాలను అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహిస్తున్నారని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్న అంశాలు. మా పార్టీ తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని, కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ వాళ్లను కొనుగోలు చేశారని ఆరోపించారు జగన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.